డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అనేటువంటి పేరుని రాచకరెడ్డి పేరు మీద మార్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయం మీద, ఈ వ్యవహారం మీద ఎన్టీఆర్ సతీమణి అయినటువంటి లక్ష్మీపార్వతి గారు 4 రోజుల తర్వాత పెదవిప్పారు. ఆ పేరు మారిస్తే తప్పేంటి అనేటువంటి మాట అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆవిడ చెప్పిన ఇంటర్వ్యూ చూశానండి నేను. ఇప్పుడే ఆవిడ అన్నది ఏమిటంటే, రెండు చాయిసెస్ ఇక్కడ, రామారావు గారి పేరు జిల్లాకి పెట్టడం సముచితంగా ఉంటుందా, లేదు ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీకి ఉంచి ఇది ఈ రెండింటిలో ఏది బెటర్ అన్నప్పుడు నేను డెఫినెట్గా నా ప్రిఫరెన్సు జిల్లాకి ఇస్తా. జిల్లా అనేది పైగా దట్టు విజయవాడ అనేటువంటిది ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతం, ఒక విస్తృతమైనటువంటి ప్రదేశం, దానికి పెట్టడం అనేటువంటిది ఔచిత్యమంతంగా ఉంటుంది. సో ఆల్రెడీ ఆ జిల్లాకు ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ జిల్లాలో అంతర్భాగమైనటువంటి దీనికి ఆ పేరు ఉంటే కంటే ఇక్కడ దాన్ని మళ్ళీ ఒక రూపాయి డాక్టర్గా పేరు ఉన్నటువంటి దానికి యాప్ట్గా ఉండేటువంటి వ్యక్తి, ఒక ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీగా ఆయన పేరు పెట్టడంలో తప్పేమి లేదనేది నా ఒపీనియన్ అని చెప్పి అన్నారు. సో అది ఆవిడ చెప్పినటువంటి అభిప్రాయం కూడా ఒక కొంతవరకు హేతుబద్ధంగానే ఉందనుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది, అసలు వీళ్ళకి ఎందుకు కోపం వచ్చింది అన్నట్లయితే, వాస్తవానికి ఆ పేరు మార్చేయాలి ఆ యూనివర్సిటీకి అనుకున్నది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకున్న పని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు సహజంగా కోపం వస్తుంది కదండి. చాలా రోజులు ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటంటే రామారావు గారు పేరు మార్చేశారు, ఇంతగా ఎలా చేశారు, అది ఇదని పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉంది. అసలు ఈ రాద్ధాంతం వెనక ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటి అన్నట్లయితే, ఆ పేరు ఆ యూనివర్సిటీకి మార్చేయాలి అని అనుకుంది చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన సరైన సమయం కోసం అతని కోసం చూస్తున్నటువంటి పరిస్థితి. ఈలోపు ఏంటంటే ఈయనే మార్చేశారు. ఇది సాక్షాత్తు ఆ విషయం కూడా మళ్ళీ లక్ష్మీపార్వతి గారు కూడా అందులో చెప్పారు. ఏమని ఒక మన ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి వీడియో అనేది లీక్ అయింది, వికీ లీక్స్ లాగా. ఆ లీక్ అయిన దాంట్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంది చాలా స్పష్టంగా తెలిసింది కదా. తెలిసిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఆయన అనవసరంగా దీన్ని బుక్కాయించి రాద్ధాంతం చేసి దాన్ని సాగదీసి ఇది ఫేక్ వీడియో అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా. ఇప్పుడు మీరు జర్నలిజంలో ఉన్నారు సుదీర్ఘకాలం పాటు, నేను ఉన్నాను, మనందరం కూడా ఒక దీనికి చెందిన వాళ్ళమే. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మనం మాట్లాడడానికి కొంచెం ముందు ఏంటంటే బిఫోర్ దట్ ఏదో ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ ఎవరో మనకు తెలియదు, ఆ లెన్స్లే మనం చూస్తున్నాం, కానీ దాని వెనక ఉన్నటువంటి వ్యక్తి మీకు పడకపోవచ్చు నాకు పడకపోవచ్చు. సో మనం ఆడేం చేస్తాడు ఇక్కడ ఉన్న దీన్ని బట్టి మనం మాట్లాడుకుంటున్న విషయాలు కూడా షూట్ చేస్తారు. చేసిన తర్వాత అది జాగ్రత్త భద్రంగా ఉంటుంది, లీక్ ఉంది, ఫేక్ వీడియోనా కాదనేది మనం చూస్తే తెలుస్తుంది కదండి. కొన్నిసార్లు ఆఫ్ ది రికార్డ్ అంటూ ఉంటాం, ఆఫ్ ది రికార్డ్ అయినా కూడా అయిపోతుంది. ఇవాళ రేపు టెక్నాలజీ ఇంత పెరిగిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనం ఈ మైకులు సెట్ చేసుకోవడానికి లైటింగ్ హీటింగ్ చేసేలేపు మన ఇద్దరం కూడా చాలా చిట్టాట్ మాట్లాడుకున్నాం, ఇదంతా అక్కడ ఆయన రికార్డింగ్ చేస్తున్నాడో లేదో అనేది మనం గమనించాం కదా. ఎవరు గమనించరు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. సరిగ్గా అబ్సల్యూట్లీ అది జరిగింది, అది ప్రాపర్ వీడియో. దాన్ని డెనేజ్ కావాలంటే దాన్ని ఇప్పుడు ప్రతిదానికి ల్యాబ్కి పంపించమంటున్నారు కదా, పంపించండి. కాదన్నప్పుడు పోనీ మనం ఆవిడే ప్రశ్నిద్దాం. అదైతే ఏంటంటే వీడియో అనేది బయటకు వచ్చింది, చాలా కాలం ట్రోల్ అయింది, మళ్ళీ ట్రోల్ అవుతుంది. సో అందులో మార్చేయాలనుకున్నారు సార్. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే అసలు ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ముందు మార్చింది ఎవరండి? పేరు మార్చడం తప్పు అంటున్నారు. సాక్షాత్తు ఈ దేశం కోసం బలైపోయినటువంటి వ్యక్తి, ఈ దేశ ప్రధాని రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ గారి పేరు దానికి ఉన్నటువంటి దీన్ని, అలాంటిది ఈ దేశం కోసం బలిదానం చేశాడు ఆయన, బలైపోయాడు ఆయన. ఆ బలైపోయినటువంటి భారత ప్రధాని యొక్క పేరుని మీరు మార్చేశారు. మార్చేసిన వ్యక్తి ఇవాళ రామారావు గారి పేరు మార్చడం ఏంటి అని చెప్పని అడుగుతున్నారు. పైగా మీరేం మార్చేయాలని చెప్పని అనుకున్నారు. సో ఆ విషయాన్ని కూడా పక్కన పెడితే ఇంకొకటి చెప్తానండి. ఇక్కడ గతంలో ఎన్జీ రంగా గారి ప్రకాశం జిల్లాలో 3 ఇన్స్టిట్యూట్స్కి ఎన్జీ రంగా గారి పేరు మార్చేశారు. అగ్రికల్చరల్ దేనికి, అంతేకాకుండా ఇక్కడ ఎన్జీ రంగా ఆయన ఏంటి, ఎన్జీ రంగా ఈజ్ ఎ సింబల్ ఐకన్ స్టూడ్ ఫర్ అగ్రికల్చర్, అటువంటి ఒక పెద్ద ఆయన్ని పైగా మీరు ఇవాళ బుధానికి ఎత్తుకునేటువంటి సామాజిక వర్గం ఉంటారు, మీ సామాజిక వర్గం గురించి వాళ్ళ అభ్యున్నతి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ప్రయారిటీలో ఉండేది ఎన్జీ రంగా గారండి, మీరు కాదు.
అంటే ఆ రోజున ఉన్నటువంటి సామాజిక స్థితిలో ఒక సామాజిక వర్గం అధికారాన్ని కైవసం చేసుకోవాలి, పైకి రావాలని ఆయన జస్టిస్ పార్టీ పెట్టి కృషి చేశారు. నిజానికి ఈయన ఆయనకి ఏం లేదు అండి, ఈయన ఊరికే పావుల్లాగా వాడుకోవటమును కమ్యూనిటీ కార్డు వాడుకోవటం కానీ కమ్యూనిటీ మీద ఇంట్రెస్ట్ కాదు. కమ్యూనిటీలో ఉన్న ఒక కొద్ది గ్రూప్ మీదే చంద్రబాబు నాయుడికి ఇంట్రెస్ట్. అదర్వైజ్ ఏంటంటే ఎన్జీ రంగా గారి పేరు ఇక్కడ తీసేస్తే జయశంకర్ గారి పేరు పెట్టారు. పెట్టినప్పుడు ఒక్క స్టేట్మెంట్ అన్న ఇవ్వచ్చు కదండి, ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి అంటే మరి కేసీఆర్ గారిని చూస్తే భయం అన్నమాట. అంటే కేసీఆర్ కూడా అప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్, ఆయన ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టకూడదు, బేగంపేటలో ఉన్న విమానాశ్రయానికి జిఎంఆర్లు శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి పెట్టాలి అని. సో అది టెర్మినల్, ఇదేమో మొత్తం ఎయిర్పోర్ట్కి అనేటువంటి విషయం తీసుకొచ్చారు. సోనియా గాంధీ తీసుకొచ్చారు, ఆవిడతోటి రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. అప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నారు, మీరు పేర్లు పెట్టుకుంటే, ఎన్టీఆర్ పేరు పెట్టుకోదలుచుకుంటే మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీరు అక్కడ పెట్టుకోండి, ఏదో ఒక యూనివర్సిటీకో ఇంకో దానికో ఇంకో వ్యవస్థకో. ఇది కూడా టాపిక్లో నేను మాట్లాడాలి. సో ఇది ఎవరు ఎన్టీఆర్ అంటే ఒక దేవుళ్లాగా భావించేటువంటి కేసీఆర్ అన్నటువంటి మాటలు తన కొడుక్కి పేరు పెట్టుకున్నాడు. సో అటువంటి వ్యక్తి ఈ మాట అన్నారు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే పేర్లు ఏమున్నాయండి, పేర్లు ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అంటారు, లేకపోతే పలానా చోటకి వెళ్తున్నాను అని చెప్పి చెప్తారు, కానీ పలానా రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి వెళ్తున్నాను ఎవరు అనరు. సో ఈ పేర్లన్నీ కూడా కేవలం రాజకీయ పరమైనటువంటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి కోసం చేస్తున్నారు తప్పించి వేరే కాదు. కానీ నిజంగా రాజకీయ పరమైనటువంటి అడ్వాంటేజ్ మాత్రం రావటం లేదు. పేర్లు మార్చడం వల్ల రాజకీయ పరమైన అడ్వాంటేజ్ వస్తుందని మేము అనుకోవట్లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఇంకొకటి, ఈ రామారావు గారి పేరు ఎన్టీఆర్ యూనివర్సిటీకి మార్చిన దగ్గర నుంచి చాలా రకరకాల వివిధ పార్శ్వాల్లో చర్చలు చర్చోపచర్చ జరుగుతున్నాయి, కానీ ఒక్క పాయింట్ మాత్రం రాలేదు, అది నేను చెప్పదలుచుకున్నా. ఈయన ఆ రోజున ఇందాక లక్ష్మీపార్వతి గారు మన టాపిక్ డివియేట్ అవ్వట్లా, లక్ష్మీపార్వతి గారి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాల్లో ఆమె ఉటంకించినటువంటి అంశాలను లింకప్ చేస్తూనే నేను చెప్తుంది ఏంటంటే ఆవిడ ఏమన్నారు, ఆయన పేరు అసలు తీసేయాలని చెప్పని ఒక దశలో అనుకున్నటువంటి మాట వాస్తవం. సో అది ఇప్పుడు ఇలా అయింది. తర్వాత అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఎప్పుడు ఎందుకు పెట్టారనేది కూడా ఆవిడ చెప్పింది. రాజీవ్ గాంధీ గారి పేరు తీసేసి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ వెన్నుపోటు అనేటువంటి ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం అని చెప్పని పేరు పెట్టారు, అంతే తప్ప మరొకటి కాదని. ఆ తదనంతర కాలంలో జరిగింది ఏంటంటే సాక్షాత్తు టీడీపీ అధికార పోర్టల్లో రామారావు గారి ఫోటోలన్నీ డిలీట్ చేశారండి, మొత్తం తీసేశారు. ఒక దశలో ఏంటంటే రామారావు గారి పార్టీ కార్యాలయాల్లో విగ్రహాలు కూడా మూలపడేశారు. మూలపడేసేసి ఈ పోర్టల్లో కూడా ఫోటోలు తీశారు. తీసేసి ఐకాన్గా ఉండే ఫోటో కూడా లేపవతల పడేస్తే నాకు, నేను స్వయంగా చెప్తున్నానండి, ఆ రోజు నేను ఎడిటర్గా ఉన్నావు పత్రికకి ఉన్నప్పుడు టీడీపీలో ఉండేటువంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ ఫోన్ చేసి ఏమంటే నా పేరు మా బయటికి రానిద్దాం, మా పోర్టల్లో కూడా రామారావు గారి పేరు ఫోటోలు తీసేస్తారు, నాకు చాలా బాధగా ఉంది, దీన్ని మీరు దయచేసి మీరు హైలైట్ చేయండి అని అంటే వెంటనే ఆ పోర్టల్ ఓపెన్ చేసి ఆ స్నాప్షాట్స్ అన్నీ తీసి మేము న్యూస్ చేసి హైలైట్ చేసాం. చేస్తే ఆ పార్టీలో కూడా కొంత చాలామందిని ఆ తర్వాత ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత నిరసన వ్యక్తం చేశారు. అంటే ఆయన మీద డైరెక్ట్గా ధ్వజం ఎత్తకపోయినా ఇది బాగాలేదు, ఇది పద్ధతి కాదు, అది ఇదని వాళ్ళల్లో వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నటువంటి స్థితిలో ఏం చేశారంటే అన్ని ఫోటోలు లేకుండా ఆ ఐకాన్ ఒకటి పెట్టి మళ్ళీ ఒక 4-5 కొన్ని ఫోటోలు మాత్రం, అంటే దాదాపు 100% ఒక 20% ఫోటోలు మళ్ళీ అప్లోడ్ చేశారండి. ఇది వాస్తవం ఇది. కాబట్టి రామారావు గారిని అన్ని విధాలుగా కూడా చిత్రవద చేసినటువంటి వ్యక్తులు ఇవాళ పాపం ఆయన పట్ల సానుభూతి చూపించడం, ఆయన గురించి ఓ మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు, ఔచిత్యం కాదు. ఇక లక్ష్మీపార్వతి గారు మాట్లాడిన అయితే పాపం ఎంత నీచాతి నీచంగా ఎంత దారుణంగానూ ట్రోల్ చేస్తున్నారు, నిందిస్తున్నారండి. ఒకటి మాత్రం చెప్తున్నాను, రామారావు గారిని ఆమె అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ తీసుకుంటే ఏజ్డ్ పీపుల్ అవసరాల కోసం పెళ్ళిళ్ళు చేసుకోవడం కాదు, అధికారికంగా పోర్టల్స్ వచ్చేసాయి, ఏజ్డ్ పీపుల్ కోసం సపరేట్ మ్యారేజ్ బ్యూరోస్ వచ్చాయి. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ చేసుకున్నప్పుడు అది ఆ సమాజానికి
కొంత ఔరా అనిపించేటువంటి ఇదైంది. బట్ వీళ్ళు జనం ముందుకు వెళ్ళారు, ఎలక్షన్స్ జరిగాయి, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కానీ ఆవిడ అన్నట్టుగా ఏంటంటే, ఆవిడ వ్యవహారం ఎన్టీఆర్ రామారావు గారి వ్యవహారం పక్కన పెడితే, బట్ బేసిక్గా లక్ష్మీపార్వతి గారు ఇలా పేరు మార్చడం వల్ల యూనివర్సిటీకి ఎటువంటి అభ్యంతరం లేదు, వ్యక్తం చేయలేదు, దానివల్ల నష్టం ఏం లేదు అనేటువంటి పందాలు ఉన్నారు. జిల్లాకే పేరు పెట్టినప్పుడు ఒక యూనివర్సిటీకి ఆవిడ చెప్పింది అంటే కరెక్టే ఉంది. ఇప్పుడు ఒక విస్తృత స్థాయిలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతానికి పేరు పెట్టాక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దీనికి పేరు తీసేసినంత మాత్రంలో వచ్చిన నష్టం ఏంటి అనేదే పాయింట్. ఆవిడ మోర్ ఎవరు దీని గురించి ఇంకో పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఆవిడ. దీని గురించి ఒకవేళ ఎన్టీఆర్ అభిమానులు కనుక నిజంగా బాధపడుతూ ఉంటే కొంత ఔచిత్యం ఉంటుంది, సహేతుకంగానే ఉందని అనుకోవచ్చు. కానీ దీని గురించి బాధపడేటువంటి వాళ్ళంతా కూడా ఆయన్ని బ్యాక్ స్టాప్ చేసి ఆయన చంపేసినటువంటి వాళ్ళే అనేది కూడా కరెక్టేగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా తాను ఇన్ ప్రిన్సిపల్ తీసుకున్నటువంటి డెసిషన్, తన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 మళ్ళీ తిరిగి తన ప్రభుత్వం వచ్చిన తర్వాత విభజిత రాష్ట్రానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, నేను గాంధీ నెహ్రూల పేర్లన్నీ తీసిపారేసి నేను ఎన్టీఆర్ కానీ లేకపోతే అటువంటి పర్సనాలిటీస్ కానీ వాళ్ళ పేర్లకి వాళ్ళ పేర్లు పెడతామని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం సౌభైందే కదా, దాంట్లో తప్పే ఉంది అని అనుకోవచ్చు కదా. ఎలా అవుతుంది ఇప్పుడు? సరే, ఆయన గాంధీ నెహ్రూ పేర్లు తీసేస్తున్నారు, ఆయన ప్రయాణం చేసే దారిలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉందని దాన్ని తీసి పక్కన పడేశాడు చేసి, మరి నువ్వు పవర్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా యాక్ట్ చేసావో, నీకు కౌంటర్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు తీసేశారు. ఎగ్జాక్ట్లీ అదే నేను, వెరీ ద పాయింట్ అండి. ఇప్పుడు ఆయన రాజకీయంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి పద్ధతులు పొంది తర్వాత, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావు కానీ రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళు సృష్టించినటువంటి పథకాలకు పేర్లు మార్చారు మోస్ట్ ఆఫ్ ద టైం. మోస్ట్ ఆఫ్ ద టైం ఎన్టీ రామారావు అన్నవరం అంటారు, 2 రూపాయల కిలో బియ్యం అని వాట్ ఎవర్ ఇట్. ఇప్పుడు యూనివర్సిటీ పెట్టారు ఆయన, ఇదే యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ, ఏం పేరు పెట్టారండి ఆయన, ఏం పేరు పెట్టారైనా? ఆంధ్రప్రదేశ్ వైద్య విశ్వవిద్యాలయం, ఎవరి పేరు పెట్టలేదు ఆయన. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక అభిరుచి ఉంటుందండి. కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే, ఆయన సృష్టించినటువంటి పథకాలు ఒక పోలవరం తప్పించి, పోలవరంలో శ్రీరామ్ పాతసాగర్ రాజశేఖర కాదు రాజశేఖర రెడ్డి గారికి ఇందిరాగాంధీ అన్నా రాజీవ్ గాంధీ అన్నా ఆయన అనేక పథకాలకు వాళ్ళిద్దరు పేర్లు పెట్టారు. ఆయన సృష్టించిన పథకాలు సృష్టించినటువంటి ఆయన అభిమానంతో ఆయన అభిమానాన్ని పాత పథకాలను ఆయన ఏం డిస్టర్బ్ చేయలేదు. అలా చాటుకున్నారు. ఇవాళ బీజేపీ వారు ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో ఎన్ని పేర్లు మార్చేశారండి? ఉత్తరప్రదేశ్ ఏంటండి, ఉత్తరప్రదేశ్ పేర్లు మార్చేశారు. 24 పథకాలకి 2013 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అన్ని పథకాల పేర్లు మార్చేశారు. అంతే, కాబట్టి ఇది అసలు పెద్ద ఇష్యూ కాదండి. ఇంకోటి, ఒకవేళ శత్రు ఎన్టీఆర్ పట్ల శత్రుభావంతోనో దీంతోనో తీసేస్తే దాన్ని ఖచ్చితంగా మనం నిరసించవచ్చు. ఎందుకంటే ఒక తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక ఆయన. ఆయన చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు, వారంటే నాకు గౌరవం ఉంది, మేము పూలు చల్లాం, పేరు పెట్టే ఉన్నారు అన్నప్పుడు మరి అది కూడా ఆర్గ్యుమెంట్లో కొంత రీజనింగ్ ఉంది కదా. రీజనింగ్ లేదంటానికి వీల్లేదుగా. అది లేకుండా చేస్తే అప్పుడు మనం దాన్ని ఇది కరెక్ట్ కాదని చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇటువైపు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు బిట్వీన్ ఎన్టీఆర్ అనేది ఏదైతే ఆంధ్రదేశ ప్రజలకో లేకపోతే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రామారావు గారి పట్ల ఎవరికి ఏ విధమైన అభిప్రాయం వాళ్ళ అంతరాంతరాలలో ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్పచ్చండి. బయటికి మాట్లాడేవన్నీ సూపర్ఫిషియల్ డిస్కషన్స్ అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయబాబు గారు, నమస్కారం.